భారత దేశంలో సీపీఐ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల కార్మికులు కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని మహత్తర పోరాటాలు చేస్తుందని సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. ఆదివారం ఉదయం విరుకొండ మండలం పార్వతీపురం సీపీఐ గ్రామశాఖ మహాసభకు దూపాటి మార్కు అధ్యక్షత వహించగా సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్టులు ఎనలేని త్యాగాలు చేశారని, మన దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, తెల్లదొరలు ఈ దేశం విడిచి వెళ్లాలని ప్రప్రథమంగా పిలుపు భారత కమ్యూనిస్ట్ పార్టీ అని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ పోటీపడి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అధిక ధరలతో అల్లాడిపోతూ ఉన్నారు. ఆ అధిక ధరలు ఏ విధంగా ఉన్నాయంటే సాధారణ మానవుడు తట్టుకునే పరిస్థితి లేదు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఏ విధంగా ఎన్ని సార్లు పెరిగినా మనం చెప్పడానికి లెక్క లేదు. ఇవాళ రూపాయి పెరిగింది, రేపు 80 పైసలు పెరిగింది, ఎల్లుండి 2 రూపాయలు పెరిగింది, ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ పోతా ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ లేని మనం నడిచే పరిస్థితి లేదు. ఇవాళ ఆటోకి పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా? మన బండి వేసుకొని 2 వీలర్ వేసుకొని పని ఉండి పోవాలంటే పెట్రోల్ కావాలా? ఒక రైతు పొలంలో దున్నాలంటే ఆ ట్రాక్టర్కి డీజిల్ ఆయిల్ కావాలా? ఈ విధంగా ప్రతి అవసరం ఇవాళ పెట్రోల్ డీజిల్తో అవసరం. గ్యాస్ ఇంట్లో ఇవాళ మనం వెనకట కట్టె పొల్లలతోటి మనం వంటలు చేసుకునేవాళ్ళం. ఇవాళ ఇదే కేంద్రంలో గ్యాస్ అలవాటైంది. గ్యాస్ అలవాటైన తర్వాత ఎవరం కూడా కట్టెలు పొయ్యిలు పెట్టేటువంటి విధానాలు మర్చిపోయాం. ఇవాళ గ్యాస్ ఆనాడు వీళ్ళ అధికారంలోకి రాకముందు మా మహానుభావుడు నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. అప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆనాడు గ్యాస్ రేటు 450 రూపాయలు ఉంది. ఆ 450ది 460 చేశాడు కాంగ్రెస్ వాళ్ళు. మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వస్తే గ్యాస్ 150 రూపాయలకి 200కే ఇస్తాం, గ్యాస్ ఇంత రేటు పెరగాల్సిన పని లేదని ఆనాడు కాంగ్రెస్ను విమర్శించిన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు ఎంత దుర్మార్గంగా 1080 1100 రూపాయలు అయింది ఇప్పుడు గ్యాస్ సిలిండర్.